ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ మధ్య రాజకీయ నాయకుల కంటే కూడా స్వతంత్ర వ్యవస్థలను నడిపే పేరుతోటి ఆ వ్యవస్థలకు హెడ్లుగా కీలకంగా ఉన్న వాళ్ళే ఎక్కువ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారమో లేకుంటే వాళ్ళ విధి నిర్వహణ రిలేటెడ్ తప్పితే బయట ఎప్పుడూ జనానికి కనిపించే వాళ్ళు కాదు కానీ ఈ మధ్య న్యాయమూర్తులు ఆ ఎలక్షన్ కమిషనర్లు రాజకీయ నాయకులకు మించి రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రానంతటి కవరేజ్ వీళ్లకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కల్పిస్తూ ఉంది కూడా చివరకు వీళ్ళను కూడా రాజకీయ నాయకులుగానే చిత్రీకరించేస్తున్నారు బట్ వీళ్ళు కూడా రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇంతవరకు మనం రాజకీయ నాయకులు చీకట్లో అక్కడ కలిశారు చీకట్లో ఇక్కడ కలిశారు రహస్యంగా ఆ హోటల్లో కలిశారు రహస్యంగా ఇక్కడ మాట్లాడుకున్నారు అని చెప్పే విన్నాం చివరికి స్వతంత్ర వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కూడా రాజకీయ నాయకులతో హోటళ్ళల్లో రహస్యంగా కలుస్తూ ఉన్నారు ఇదిగో ఇక్కడ కలుస్తున్నారా అని ఇవి కూడా రాజకీయ నాయకులతో సరి సమానంగా వస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా ఎక్కడ తక్కువ వీటికి తగ్గేమీ ప్రవర్తించట్లేదు వీళ్ళు కూడా ఓపెన్గానే డైరెక్ట్గానే రాజకీయాలు చేయడం అనేది మొదలు పెట్టేసినారు నిన్న మొన్నటి వరకు ఒక జడ్జి గురించి కొందరు జడ్జిల గురించి చూసాం వాళ్ళ ప్రవర్తన కూడా చెప్పాను కదా ఓపెన్గానే వాళ్ళు కూడా అదే విధంగా బయటపడుతూ ఉండాలి వాళ్ళు కూడా ఎక్కడ దాచుకోలేదు ఇంకా ఎలక్షన్ కమిషనర్ వ్యవహారాన్ని అయితే ఇంక ఎన్ని రోజుల ముంచే చూస్తున్నామో మనకు కూడా లెక్కే లేదు చివరికి ఒక రాజకీయ నాయకుడు లేకుంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి హెడ్ అయిన వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరేమో అని అనిపించక మానే విధంగా తన ప్రవర్తన ఉంది అని మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఏ ఏ విషయాన్ని తీసుకున్నా కూడా చివరికి ఎలక్షన్ కమిషన్ ఉన్న వ్యక్తి తన ఫ్రస్ట్రేషన్ అంతా ఒకవైపు ప్రభుత్వం సహకరించట్లేదు ఎన్నికలు కానీ ఉద్యోగ సంఘాలు సహకరించట్లేదు అని చెప్పి మరోవైపు హైకోర్టు జడ్జి గారు కానీ కొట్టేసి పక్కన పడేసిన తర్వాత ఆగామేఘాల మీద డివిజన్ బెంచ్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి మధ్యలో గవర్నర్ పిలిచి వివరణ అడగడం ఈ అన్ని పరిస్థితుల మధ్య ఈ తన కోపాన్నంతటి కనుక ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక తన పరిధిలో పనిచేసే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులుగా పనిచేసే వాళ్ళ మీద తన ప్రతాపంతా చూపెడుతున్నారు బేసిక్గా తప్పులు చేస్తున్నది ఈయన ఆ ఎఫెక్ట్ పడుతున్నది ఇదిగో ఈ ఉద్యోగస్తుల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంది ఆ ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఎలాగుంది అంటే కరవమంటే కప్పక కోపం విడవమంటే పాముక కోపం అన్న చందాన అటు మరి వీళ్ళని నియమించేది ప్రభుత్వం సో ప్రభుత్వమే ఎన్నికలకు సహకరించట్లేదు అంటే మరి వీళ్ళేం చేయగలుగుతారు సో వీళ్ళేం చేయలేరు సో ఎలక్షన్ కమిషనర్ ఆ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఆ ప్రభుత్వం మీద కోపం వీళ్ళను వీళ్ళ మీద ప్రదర్శిస్తున్నారు నాకు తెలిసి అనిపిస్తుంది ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ కనుక ఈయన నాకు తెలిసి చదువుతుంటారేమో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఆయన ఒక నెల నెలలు ఏమైనా పక్కన పెట్టేసి మనకు కావాల్సిన వ్యక్తిని నియమించేసి ఎన్నికలు జరిపించేద్దామా అన్న పాయింట్ ఎక్కడైనా కనుక ఉందేమో వెతికినా కూడా ఆశ్చర్యం లేదేమో ఎందుకంటే తన చర్యలన్నీ కనుక ఊహాతీతం అలాగనే ఉంటూ వస్తున్నాయి ఇప్పుడు అరే ఒక ఎలక్షన్ కమిషనర్గా ఎస్పీలతోటి కలెక్టర్లతోటి కనీసం ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అధికారులతో ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసి పదనో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ పలానా తేదీ ఎన్నికలని చెప్పగలగడం అంటే నిజంగానే ఒక రమేష్ కుమార్ గారు తప్ప మరొకరుండరేమో ఇప్పుడు బేసిక్గా ఈ పోలింగ్ సంబంధించి ప్రతి ఏర్పాట్లు ఎవరు చేయాలి జిల్లా కలెక్టర్లు చేయాలి సెక్యూరిటీ సంబంధించి ఎస్పీలు చేయాలి బ్యాలెట్ పేపర్లు ముద్రించాలి ఎవరు ముద్రించాలి ఆ గోర్ల మీద వేసే రంగు అది అది ఆర్డర్ ఇవ్వాలి ఎవరు ఆర్డర్ ఇవ్వాలి సిబ్బందిని అంతా కనుక ఎవరు అంతా చేయాలి ఇంతకు ముందే అవి ప్రక్రియ ప్రారంభమైంది సో అదే కొనసాగుతుంది అనుకోవడానికి అప్పటి బ్యాలెట్ పేపర్లు ఇప్పటికి ఇంకా ఉంటాయా పనికి వస్తాయా ఎంతవరకు అంతెందుకు ఆ గోర్ల మీద వేసి ఇంకేదైతే ఉందో అప్పటిది ఇంకా ఇప్పటికి పనికి వస్తుందా మరి ఇప్పుడు దాని అవసరం లేదా ఇన్ కేసు అదే వాడితే కనుక పుస్తకం అట్లంటే పోయింది అనుకోండి మరి దొంగవట్ల పరిస్థితి ఏంటి ఇప్పటికి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఎంత ఇంకొద్ది ఎన్ని పేపర్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇంతకు ముందు సిబ్బందులు ఎవరైనా ట్రాన్స్ఫర్లు అయిపోయారా ఈ కథలన్నీ గ్రౌండ్ వరకే చేయకుండా ఇచ్చేసారు అసలు ఒక కాన్ఫిడెన్స్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే కదా కలెక్టర్లతోటి అయినా ఈయనకైనా ఎలక్షన్స్ ఏదో నిష్పక్షపాతంగానో ఎలక్షన్స్ ఏదో విజయవంతంగానో పూర్తి చేయాలి ఉందా లేదా లేకుంటే ఈ ముసుగులో వీళ్ళంతవరకు ప్రభుత్వాన్ని ఏమైనా కనుక టార్గెట్ చేసి బ్లేమ్ చేసి ఎలక్షన్ కమిషన్ కార్యాలయాన్ని కనుక వీలంతవరకు దాని ప్రతిష్ట మసకబారేలా చేసి నేను ఒక వ్యక్తిగా నాకున్నటువంటి ఏమంటారు ఒక ఆటిట్యూడ్ని అంతా ఈ విధంగా తీర్చుకుందామని చెప్పి అనుకుంటున్నారు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది కూడా లేకపోతే ఈ ఉద్యోగస్తుల మీద తన ప్రతాపం చూపడం ఏంటి జాయింట్ డైరెక్టర్ను తీసేశారు ఏవైనా ఉద్యోగాల నుంచే డిస్మిస్ చేశారు నిన్న ఏకంగా ఎన్నికల సెక్రటరీని అసలు ఏమంటారు ప్రభుత్వానికి సరెండర్ చేయడమే ఒక ఇంత ఆశ్చర్యం అనిపించేది కూడా వేసే అభియోగం ఏంటి ఆమె సహకరించట్లేదు ఏంటి సహకరించేది ఏ ఏ ఏమిట్లో సహకరించట్లేదు అయినా కనుక ఎప్పుడో పంచాయతీరాజ్ నిబంధనలు సర్వీస్ రూల్సు అన్నీ కనుక మార్చకముందు ఎప్పుడో ఒక సెక్రటరీని ఇరవై ఐదు ఏళ్ళ కిందట అప్పటి కమిషనర్ తొలగించారట ఇప్పుడు ఎవరికి వాళ్ళు సర్వీస్ రూల్స్ని అంటే అంత డిఫైన్ చేసుకుంటూ డిజైన్ చేసిన తర్వాత చట్టాలు మార్చిన తర్వాత సవరణలు చేసిన తర్వాత పంచాయతీ చట్టంలో ఒక సెక్రటరీని ఒక కమిషనర్ తీసేసిన చరిత్ర ఎప్పుడూ లేదబ్బా అయినా కమిషనర్ సర్వీస్ రూల్స్ ప్లస్ సెక్రటరీ ఎవరి వాళ్ళ విధులు సపరేట్గానే డిఫైన్ చేసి ఉంటాయి ఎన్నికల కమిషనర్గా తన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల రిలేటెడ్ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక పరిపాలనా పరంగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ పరంగా హెడ్ సెక్రటరీనే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆ సెక్రటరీని ఆయన తీసేశారు ఏకంగా ఇది ఇది చాలా ఏమంటారు చాలా సీరియస్ నిర్ణయంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది కూడా ఇప్పుడు బేసిక్గా ఈయన ఈయనే ఏమంటారు ఈయన ఎన్నికల రిలేటెడ్ తీసుకుంటే ఆ సెక్రటరీ ఏం చేయాలి అడ్మినిస్ట్రేషను ప్లస్ ఏమైనా కనుక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సంబంధించి బిల్లులు ఇవి ఏవి కావాలన్నా తన సంతకం తన ఆమోదంతో జరగాలి కూడా ఇప్పుడు తనని తీసి ఈయన ఏకంగా కనుక అప్పటికప్పుడు నిమిషానికి నిమిషాల్లోనే ప్రభుత్వానికి సరైన తీసి పక్కన పెట్టేశారు సో ఇవన్నీ కనుక మనం చూసుకున్నా ఇటువంటివి చాలా పరిగణలోకి తీసుకున్నా కూడా ఒక రాజకీయ నాయకుడికి మించి రమేష్ కుమార్ అనబడే వ్యక్తి ప్రవర్తించడం ఏంటో ఇంత దారుణంగా ఈయన ఎందుకు ఆలోచిస్తున్నారో ఇవన్నీ కనుక మనకు ఏ కోశానా కూడా మనకు సమాధానం దొరకని ప్రశ్నలు ప్రతిసారి ప్రభుత్వం వైపు నుండి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ వైపు నుండి రమేష్ కుమార్ గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు దిగుతూ ఉన్నా వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శ వ్యక్తిగతంగా ఇన్ ద సెన్స్ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఒక వ్యక్తిగానే ఈయన ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకొని ఒక వ్యక్తిగానే ఈయన మీద విమర్శలు చేస్తూ ఉన్నా కూడా ఇవన్నీ తప్పు నేను ఒక ఎలక్షన్ కమిషనర్గానే ప్రవర్తిస్తున్నాను అని చెప్పి ఈయనకు కనీసం ఈయన కనీసం జనాలకు చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు ఇదే ఒక ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది కూడా ఈయన ఆ విధంగా జనాలకు కూడా చెప్పట్లేదు మరి ఇటువంటి చర్యల వల్ల ఎలక్షన్ కమిషనర్గా తన గౌరవం అయితే ఎటు ఇప్పుడు లేదు ఎలక్షన్ కమిషన్గా ఆ కార్యాలయానికి ఉన్నటువంటి ఒక గౌరవాన్నైనా ఈయన మసగ వీలైనంత త్వరగా ఈయన పిరియడ్ ఈయన కమిషనర్గా ఈయన వృత్తిపరమైన పిరియడ్ వీలైనంత త్వరగా పూర్తి కావాలని చెప్పి నాకు తెలిసి ఆ కమిషన్ కార్యాలయ ఉద్యోగస్తులు కూడా అనుకుంటూ ఉంటారు అని అనడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు అబ్బా అతిశయక్తి కూడా లేకపోవచ్చు